అందరికి నమస్కారం ముందుగా అందరికి కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే సో ఈ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ వీక్ కి రిలేట్ చేస్తూ ట్రూ లవర్ అన్న సినిమా రిలీజ్ అవ్వబోతుంది ఎవరో కాదు మారుతి గారు ప్రజెంట్ చేస్తూ మాస్ మూవీ మేకర్స్ నుంచి ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారు యు ఆల్ నో మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారి కాంబినేషన్ అంటే ఎంత బ్లాక్ బాస్టర్ స్క్రిప్ట్ ఉంటుంది అండ్ ఎలాంటి కంటెంట్ని వాళ్ళు చూస్ చేస్తారు ఎలాంటి కంటెంట్ని మనకు అందిస్తారు అని అండ్ ఇది తమిళ్ మూవీగా తమిళ్ నుంచి డబ్ అయ్యి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ట్రూ లవర్ పేరుతో ఈ ఫెబ్ నైన్త్న రిలీజ్ అవ్వబోతుంది అండ్ గుడ్ నైట్ సినిమా ద్వారా మనందరికీ ఎంతో దగ్గర అయ్యారు హీరో అండ్ గౌరీ ప్రియా మన తెలుగింటి అమ్మాయి రైటర్ పద్మభూషణ్ ద్వారా అలానే మ్యాడ్ ద్వారా రీసెంట్గా ఎంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో మన తెలుగింటి అమ్మాయి అందుకు హార్డీ కంగ్రాచ్యులేషన్స్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ మనందరితో టీమ్ ఉన్నారు ఇవాళ మాట్లాడేద్దాం సో ఎలా ఉండబోతుంది సినిమా ఏంటి అని హలో అండి హాయ్ అందరికీ ముందుగా హార్డీ కంగ్రాచ్యులేషన్స్ టీజర్ చాలా చాలా బాగుంది అండ్ మన రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ చూసినట్టుగా అనిపిస్తుంది ముందుగా ఫస్ట్ అయితే నేను ఎస్కేన్ గారి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్లీ మీకు ఇట్లాంటి స్క్రిప్ట్లో చాలా అవగాహన చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయని మాకు కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థం అవుతూ ఉంటుంది మీరు మాట్లాడే మాటల వలన మేబీ మీ మీరు చూస్ చేసే కంటెంట్ వలన సో ఫస్ట్ ఈ ట్రూ లవర్ అన్న సినిమాని చూస్ చేయడానికి రీజన్ ఏంటి ఇది నేను మారుతిగారు చూసామండి ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఇద్దరికి ఒకటే అనిపించింది ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి లవ్లో పడే పడ్డ వాళ్ళకి అందరికి కూడా ఇది మా కదా లేకపోతే మా పక్కింటి నా ఫ్రెండ్ కదా అని రిలేటిబిలిటీ ఎక్కువ ఉంది అనే అనిపించింది సో ఇది అందరికీ కాన్ఫ్లిక్ట్ అందరికీ రీచ్ అవుద్ది అని చెప్పి దీన్ని తెలుగులో రిలీజ్ చేయాలి అని అనుకున్నాం సో మారుతి గారు ఆయన స్ట్రాంగ్

చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది అప్పుడు చూసేటప్పుడే ఎస్కన్ కూడా పిలిచాను పిలిచిన తర్వాత ఇది ఇలాంటి సినిమా మేము తీస్తే బాగుండు అని మేము అనుకుంటే ఎలా ఉందో అలా అనిపించి ఇమీడియట్గా తను పిలిచి మాట్లాడడం జరిగింది అలా ఈ సినిమా ఎక్కింది సో బేసిక్గా అప్పుడు చూసినప్పుడు ప్రేమిస్తే అని అలానే డబ్ చేసి చేశారు అది సూపర్ డూపర్ సక్సెస్ స్కిల్ ఇప్పటికీ కూడా ఆ సినిమా అంటే ఒక వేరే లెవెల్ సెట్ చేసిన సినిమా ఒక వేరే లెవెల్ మార్క్ అని అండ్ దాని తర్వాత ఈ రోజుల్లో కానివ్వండి బస్ స్టాప్ కానివ్వండి అంటే ఇలాంటి అంటే ఏమీ మీకు బాగా తగులుతోంది హార్ట్కి ఇలాంటి కంటెంట్ని చూస్ చేయడానికి అంటున్నారు అంటే ఇలాంటి వాళ్ళు బేసికల్లీ ఈ కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే మనకి రియలిస్టిక్ లైఫ్లో ఉంటాయి ఈ సినిమా చూస్తుంటే అక్కడ కూడా సినిమా లాగా అనిపించదు అంటే నెక్ న్యాచురల్గా లైవ్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అది అంత బాగా డీల్ చేశాడు చివరి వరకు డైరెక్టర్ నాకు అది నచ్చి డెఫినెట్గా ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తే కనుక బాగుంటుందని నమ్మి యాక్చువల్గా వీర్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాం అనమాట మేము అండ్ మీ గురించి మాట్లాడుకుంటే అంటే బేసిక్గా ఈ ట్రూల్ అవర్కి సంబంధించిన కంటెంట్ అంటే బేసిక్గా ఏంటి ఏమైనా చూడడం జరిగింది సో స్పెషల్లీ మీకు సినిమా పట్ల అంటే ఈ దీని పట్ల ఎంత ప్యాషన్ ఉన్నారో అర్థమైంది తెలుగులో డబ్ చేస్తుంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క వర్డ్ ఆ వీడియో చూడడం జరిగింది లవ్ టు వర్డ్స్ సినిమా మీ గురించి మాట్లాడితే అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గుడ్ నైట్ అండ్ నాన్ గాలి అయితే అసలు ఎన్నిసార్లు విన్నామో మాకే తెలీదు అలా మా టాలీవుడ్ అందరు మదిల్లో మీరు ఉండిపోయారు సో ఇప్పుడు ట్రూ లవర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ వెల్కమ్ టు టాలీవుడ్ సో ఎలా అనిపిస్తుంది మా తెలుగు సినిమా ఇండస్ట్రీ నేను టాలీవుడ్కి కి కొత్త వాళ్ళు ఏం కాదండి ఎందుకంటే టూ థౌజండ్ నుంచి ఇక్కడ హైదరాబాద్లోనే నేను రైటర్గా పనిచేశాను చాలా ఫిల్మ్స్లో అండ్ చాలా తెలుగు టు తమిళ ఫిల్మ్స్ నేనే రాశాను డైలాగ్స్ థర్టీ ఐ ఫిల్స్ సో తెలుగు సినిమా నాకేదో న్యూ అని కాదు ఇప్పుడు ఈ రోలే కొత్తది యాక్టర్ అనే రోలే కొత్తది కాబట్టి అంత కొత్త కొత్త వాళ్ళు కాదు ఓకే సో బేసిక్గా యాక్టర్ అవ్వాలన్నది ప్యాషన్తో అయిందా లేదా అనుకోకుండా రైటింగ్ త్రూ అటు నుంచి రావడం జరిగిందా ఏంటి నాకు క్లియర్గా

ఇట్ టర్న్ అవుట్ బి అనదర్ అదర్ కెరియర్ సో ఐ టు ఫర్ ఇట్ ఓకే సో మా తెలుగు లాంగ్వేజ్ ఎలా అనిపిస్తుంది మీకు కంఫర్ట్ ఉందా యా యా టచ్ మిస్ అయిపోయింది కానీ ఒక తప్ప నా ముందు నుంచే నేను నేర్పించేవాడిని నేర్చుకున్నాను టూ థౌసండ్ లెవెన్ నుంచే చాలా తెలుగు సినిమా తమిళ్ టు తెలుగు సినిమాస్ నేను డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాస్లో అలా నేర్చుకోవడం జరిగింది మధ్యలో టచ్ లేదు ఇప్పుడే ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది టచ్ తీసుకురావడానికి ఓకే అండ్ కమింగ్ టు గౌరీప్రియ అని పెల్వనా జిపి అని పిల్వనా ఏం పెళ్ళి సైన్స్ కలిసినా అంటే అదేదో సినిమాలో పండు అని పిలిస్తే నచ్చదు కదా సో అలా జీపీ అని పిలిస్తే నచ్చలేదండి ఫ్రెండ్స్ అందరి మధ్యలో ముద్దు పేరు గౌరీ పేరు ఎంత ఎక్కువైంది కదా ఏ జీపీ జీపీ అంటారు అంత ఓకే సో మాకు తెలిసింది సీమ బిడ్డ అని చెప్పి అయ్యో అవునండి సో అంతే కదా మీరు కూడా ఓకే అంతే నేను ఫ్రమ్ అనంతపూర్ సో ఇప్పుడు నేను పుట్టి పెరిగినంత హైదరాబాదే బట్ పేరెంట్స్ ఇద్దరు దేర్ ఫ్రమ్ అన్నమాట సో నైస్ ఫస్ట్లీ అసలు మీరు ఎంచుకుంటున్న స్క్రిప్ట్లు లేదంటే మీకు అలా వస్తున్నాయో లేదంటే మీరు చూస్ చేసుకుంటున్నారో తెలియదు అంటే మీ క్యారెక్టర్ ప్రతిదీ కూడా గుర్తుండిపోతుంది ఆడియన్స్ కి రైటర్ పద్మభూషణ్ కానివ్వండి అండ్ మొన్న మ్యాడ్ కానివ్వండి అండ్ మొన్న మెయిల్ కానివ్వండి అండ్ ఇప్పుడు ఇది అండ్ చాలా చాలా అంటే మన లైఫ్లో ఇలాంటి అమ్మాయిని చూసాము ఇలాంటి పేర్ని చూసాము అంటే చాలా మా గుండెకి హత్తుకుపోయేలాంటి క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉన్నారు మీరు సో ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్ అండ్ కమింగ్ టు ట్రూ లవర్ అండ్ అసోసియేటింగ్ విత్ దీస్ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ యూ ఆల్ నో సో వీళ్ళతో అసోసియేషన్ ఎలా అనిపించింది చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు తమిళ్లో సినిమా చేసాను అసలు తెలుగులో వస్తుందో లేదో కూడా నాకు తెలియదు ఫస్ట్ తమిళ్లో చేసుకుంటే వెళ్ళిపోయాము ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ తెలిసింది నాకు సినిమా తెలుగులో వస్తుంది ఇలా మారుతి గారు అండ్ ఎస్కేన్ గారు దే రిలీజింగ్ ఇట్ ఇన్ తెలుగు స్టేట్స్ అని చాలా ఆనందంగా అనిపించింది ఇన్ఫ్యాక్ట్ ఎస్కెన్ గారు సినిమా చూసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత నాకు కాల్ చేశారు ఐ రియలీ లైక్ ద ఫిలిం మీ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి స్టోరీ చాలా న్యాచురల్గా అనిపించింది అండ్ వీ రియలీ థాట్ వీ షుడ్ రిలీజ్ ఇట్ అండ్ మారుతి సార్ ఆల్సో ఇస్ వెరీ ఎక్సైటెడ్ అని సార్ కాల్లో చెప్పారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే తమిళ్లో చేసా మనం పని అయిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడు ఒకటే డేట్లో రెండు లాంగ్వేజెస్లో వస్తుంది అనేది ఇట్ వాస్ వెరీ నైస్ ఓకే అండ్ మారుతి గారు బేసిక్గా అప్పటి జనరేషన్ కానీ టెన్ ఇయర్స్ బ్యాక్ లవ్కి అండ్ ఇప్పటి లవ్కి చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ వచ్చేసింది మనం పలకరించే విధానం కానీ అమ్మాయిని అప్రోచ్ చేసే విధానం కానీ అండి అండ్ ఇప్పుడు మన దగ్గరలోనే చూస్తున్నాం కొంతమంది కపుల్స్ని ఎలా విడిపోతున్నారు ఎలా ఏంటి అని సో వీటి మీద మాట్లాడాలి అంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు ఒక రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా బాగుండాలి అంటే ఏంటి మీ సైడ్ నుంచి ఏం అడ్వైజ్ ఇస్తారు ట్రూ లవర్ చూడమంటాను ఇలా ఇలా ఉండకూడదని చెప్తాను ఎందుకంటే ఈ సినిమా చూస్తే పాపం వాళ్ళిద్దరు పెయిన్స్ అర్థమవుతాయి ఇద్దరు రెండు ఇద్దరు పాజిటివ్ క్యారెక్టర్స్ ఒక రెండు పాజిటివ్ క్యారెక్టర్సు వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్టు సిచువేషన్స్ ఇలాంటివి ఎలా ఫేస్ చేసి వాళ్ళు ముందుకెళ్ళారు లైఫ్లో అనేది అందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే కొట్టుకుంటారు కలుస్తారు ప్రేమ్ ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉంటుంది కానీ యాక్చువల్గా బోల్డ్ కా దూరం ఉంటుంది అది ఎందుకని అలా వస్తుంది ఇలా ఎందుకు ఉండకూడదంటే డెఫినెట్గా ట్రూ లవర్ చూడాలంటాను సో ఈ సినిమా మీరు మొత్తం చూసుంటారు కదా ఈ పాటికే సో దీంట్లో మీరు బాగా రిలేట్ అయింది నా లైఫ్లో కూడా ఇలాంటిది జరిగింది అన్నది తన క్యారెక్టర్ తను తన క్యారెక్టర్ తను పెర్ఫార్మ్ చేసిన విధానం ఎందుకంటే అమ్మాయి క్యారెక్టరు తన క్యారెక్టర్ ఉందంటే అమ్మాయి క్యారెక్టర్ అలాగా ఉంటుంది ఎలాగో ఉంటుంది అలా ఉంటేనే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది అందుకని నాకు ఆ అబ్బాయి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డీల్ చేశాడు అనిపించింది అతని పెయిన్ స్ట్రగులు ఆ పొసిసివ్నెస్ నెక్స్ట్ అమ్మాయిలు ఎంత ఈజీగా తీసుకుంటారు యువతలోడు ఎంత పెయిన్ని ఆ రెండూ చాలా బాగా చేశాడు అనిపించింది సినిమా మీరు జస్ట్ టెన్ మినిట్స్ స్టార్ట్ చేసిన తర్వాత అలా తెలియకుండా టూ అవర్స్ అయిపోద్ది అంటే లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిపోతారు లాస్ట్కి ఇంకా ఉంటే బాగుండు ఏదో జరగాలి అనే ఫీలింగ్లో బయటకు వస్తారు టీజర్ చూడండి చాలా ప్రామిసింగ్గా ఉంది అండ్ స్పెషల్లీ అమ్మాయిలు అయితే చాలామంది రిలేట్ అవుతారు ఒక కపుల్లో బేసిక్గా ఏమవుతుంది అంటే ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయితో మాట్లాడడం ఇష్టం ఉండదు కానీ ఈ అమ్మాయి బేసికల్లీ ఈ సినిమా అయితే వేరే లవ్ స్టోరీ గురించి నాకు తెలియదు కానీ ఈ సినిమా అయితే ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు అంటే వీళ్ళ లైఫ్ ఇంకెంత చూడాలనిపించిందంటే వీళ్ళిద్దరికి మధ్యన పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వీళ్ళు ఎలా ఉన్నారో ఆ లైఫ్ అంతా కూడా నేను చూడాలి ఆ లైఫ్ అంతా కూడా తెలియాలి నాకు సీజన్ టూ చూసేది సీజన్ టూ డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అది అంత స్కోప్ ఉంది దీనికి మీరు ఇంతగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ఎన్ని ఎలా కథ కథ కాదు ఇది రియల్ లైఫ్ నేను చెప్తున్నాను కదా అందుకే ట్రూ లవర్ అని అక్కడ లవర్ అని పెట్టారు దీనికి ట్రూ యాడ్ చేశాను సినిమా చూడంగానే దీనికి కాల్ చేసి కనుక్కుంటే లవర్ అనే ట్రై టైటిల్ ఆల్రెడీ ఉందంటే సరే దీనికి ట్రూ లవర్ అని పెడదాం అని అన్న అంతే పెట్టేశాం సో నైస్ అండ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఎస్కేన్ గారి లవ్ స్టోరీ ఒకటి అంటే బిఫోర్ మ్యారేజ్ గురించి చెప్పండి తర్వాత అక్కర్లేదు కానీ సో మీ బెస్ట్ వ్యాలంటైన్స్ డే అంటే అసలు వ్యాలంటైన్స్ డే ఒకటి ఉంటుంది ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు నాకంటూ ఒక అమ్మాయి వస్తుంది లైఫ్లో ఒక పువ్వు లేదంటే ప్రపోజ్ చేస్తుంది ఇలాంటివి ఏమన్నా జరిగాయండి బాయ్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు చూసినా వెళ్ళి చూస్తే బావా అని చూస్తే బావా అని చూస్తే మా దేంట్రా దరిద్రం ఇదిలో ఉన్నాం అనిపించేది సో మనకి అలాంటి ఏం లేవండి సో తర్వాత ఇంకా తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక కూడా అసలు ఏమీ లేవు అవి చెప్పరండి ఓకే ఓకే కమింగ్ టు యూ సో ట్రూ లవర్ అంటే మీ దృష్టిలో ఏంటి అంటే ట్రూ అనేది నాకు ఒక డెఫినేషన్ ఉంటుంది ప్రాబబ్లీ మీకు ఒక డెఫినేషన్ ఉండొచ్చు బట్ ట్రూ లవర్ ఏంటి అని సార్ చెప్పినట్టు మీరు సినిమా చూస్తే మీకు డెఫినెట్లీ అర్థమవుతుందండి బట్ అంటే ఏది ఆశించకుండా దెమ్ జస్ట్ బీయింగ్ దెమ్ సెల్ఫ్స్ ఇన్ ద రిలేషన్షిప్ ఇస్ యాక్చువల్లీ ట్రూ లవ్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండ్ ఇప్పటిదాకా చూసినట్టయితే ఈ కథ గురించి మాట్లాడుతూ సిక్స్ ఇయర్స్ రాసుకున్నారు ఈ కథని అని చెప్పడం జరిగింది సో ఈ సిక్స్ ఇయర్స్ మీరు ట్రావెల్ అయ్యారా అండ్ ఏంటి టూ థౌజండ్ ఎయిటీన్ వెన్ హీ నెరేటెడ్ మీ ద స్టోరీ ఇట్ యాక్చువల్లీ వెంట్ మల్టిపుల్ డ్రాఫ్ట్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వీ స్టార్టెడ్ పిచ్చింగ్ అప్పుడు నేను అంత పెద్ద యాక్టర్ కాదు ఓకే చిన్న 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 క్యారెక్టర్స్ మాత్రమే చేసి బట్ Um, when we started pitching, nobody was. Um, of course, n nobody will believe because he is a debutant and I was a very small-time actor. But since Jai Beam came and uh, Good Night came, um, the same producers who produced uh, Good, Good Night, they were like they liked the script and they believed in us. That's it. Yeah, and I was there um, t uh, since every uh, drafts, um, every draft was born. I was there with him. సో ఐ కెన్ ఐ ఐ నో క్లియర్లీ వేర్ ఇట్ స్టార్టెడ్ అండ్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టుస్కేన్ గారు అండ్ ఎస్కేన్ గారు రిలీజ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు అంటే ముందుగా వీళ్ళ గురించి తెలుసా లేదంటే వీళ్ళ సినిమాలు చూడడం జరిగిందా నాకు తెలుసు అసలు నేను అప్పుడు కోయం ఒక ఫిల్మ్లో షూట్లో ఉన్నాను అప్పుడు సార్ కాల్ చేశారు కాల్ చేసి నాకు చాలా నచ్చింది సినిమా Uh, um uh, Telugu release. Yeah, um, uh, because if any for any actor to reach the larger audience is a dream, right? So, so, so kind of them, so sweet of them that they liked, really liked the content, and uh, without any, whether is, is it a star vehicle, is it a star-studded film, they didn't, uh, they didn't care about. Uh, other than the other commercial values, but they believed in the content, so I'm really grateful to them actually. Okay. Mm -hmm. And what was the toughest thing throughout this film? Ante, chapter? Being the character mm -hmm. is the toughest because. In even being the character is really tough because yeah. um, even though we will be in a very um, normal mood, we had to. Keep our faces like this, we had to be in a very strenuous uh, condition, tough conditions. So, without uh, we have to force ourselves in a mood that we are not ready to be in, that's the, for eight continuous hours. So, it was really tough. అండ్ మీరు డైరెక్టర్ని అడిగారా అసలు ఏంటి స్టోరీ అంటే ఆయన రియల్ లైఫ్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్ ఫర్ ద ఫర్ ద స్క్రిప్ట్ బికాస్టెడ్ ఇట్ వాస్ ఎంటైర్లీ డిఫరెంట్ బట్ సిన్స్ వీ సో మచ్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ లైఫ్ హిస్ ఫ్రెండ్స్ లైఫ్ అండ్ ది లైక్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఫ్రమ్ and పీపుల్ అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ వాట్ ఇట్ what వాట్ it is today yeah నేను తమిళ్లో ఇది చేశారని ఫస్ట్ మర్చిపోతున్నాను నేను దీన్ని సో అసలు తమిళ్ ఎలా నేర్చుకున్నారు మన తెలుగండ్ ఆల్మోస్ట్ చాలా చక్కగా మాట్లాడేస్తున్నారు మీరు ఇద్దరు కూడా అసలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది తమిళ్ అంటే మనం పక్కపక్క రాష్ట్రాలు కాబట్టి నేను కొంచెం తమిళ్ సినిమాలు ఎక్కువ చూడడం నేను అన్ని సినిమాలు కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను పాటలు ఎక్కువగా వింటూ ఉంటాను సో నేను ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్లో మోడర్న్ లవ్ చెన్నై అని ఒక ప్రాజెక్ట్ చేశాను సో ఆ ప్రాజెక్ట్ నుంచి కొంచెం తమిళ్ మాట్లాడడం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఈ సినిమా వరకు వచ్చేసరికి మా డైలాగ్స్ కూడా అన్నీ ఏదో నిజ జీవితంలో లైక్ మామూలుగా మాట్లాడుకుంటున్న డైలాగ్స్ లాగా ఉండే సో నేను వీళ్ళందరూ నేను సాగు కొట్టేదాన్ని డైలాగ్స్తో అంటే ఎక్కడున్న సినిమాలో ఉండే డైలాగ్ తీసుకొని చెప్పేస్తే అప్ప పిల్ల ఎంత బట్టి కొట్టిందిరా బాబు స్క్రిప్ట్ ఊరికే డైలాగుల్లో మాట్లాడుతుంది అనుకునేవాళ్ళు సో చాలా గారు కానీ సెట్లో ఉండే ప్రతి ఒక్కరు సినిమాటోగ్రఫర్స్ టీమ్ కానీ డైరెక్టర్స్ కానీ టీమ్ కానీ ఎవరైనా అందరితో వెళ్ళి నేను ఏదో వచ్చిరా తమిళ మాట్లాడి అలా తప్పులు చేస్తూ నేర్చుకున్నాను వెరీ గుడ్ అండ్ ఇందులో మాట్లాడమే కాదు పాట కూడా పాడడం జరిగిందండి లేదండి పాట ఏం పాడలేదు జస్ట్ ఇది ప్రమోషన్ కి మామూలుగా పాడను ప్రమోషన్ సినిమాలు ఏం ప్రమోషన్ ప్రమోషన్కే మీరు అంతలాగా పాడితే ఇంకా రియలిస్టిక్ గా సినిమాలో పెట్టాలంటే ఎంత బాగా పాడతారో సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సినిమాలోని ఏదైనా ఒక రెండు లైన్లు పాడాల్సిందే మాకోసం అయ్యో ప్రాడు సార్ ఓకే తేన్ డెరే అని ఒక సాంగ్ ఉంది మా సినిమాలో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఫర్ ఫిల్మ్ సో ఐ ట్రై అండ్ సింగ్ దట్ வழியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே விடை நான் புரியாமல் திணறுகிறேன் விலகாமல் விலகுகிறேன் புதிரானாய் சிதறுகிறேன் தினம் தினம்

మధ్యలో ఇది సో ఆ స్కెడ్యూల్ దీనికి సంబంధించిన పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఉన్నాడు కదా మా వాడు తనకు అప్పు చెప్పాడే ఇది బాగుందని అనుకుంటే తనకు అప్పు చెప్పేస్తాను ఆ స్ట్రెస్ స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ స్ట్రెస్ కాదనుకుంటే కాదు నేను ఇంకా చాలా పని చేస్తా అందువల్ల నా పని ఎక్కడా ఆగదు నేను అన్ని ఏ హెడ్ ఉంటాను అందువల్ల నేను చాలా ఆర్గనైజ్డ్గా ఉంటా నా వర్క్ కానీ నా టీమ్ కానీ అందరూ అలాగే పనిచేస్తారు అందుకనే యాక్చువల్గా ఇలాంటి మంచి సినిమాలు చిన్న సినిమాలు ఇవి చేసుకోవాలని యాక్చువల్గా మాస్ మూవీ మేకర్స్ పెట్టాం దాని తర్వాత యాక్చువల్గా తను ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత ఇప్పుడు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ చేయగలుగుతున్నాం ముందుగా అసలు ఫస్ట్ ఈ ట్రూ లవర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు నో మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు కాదు నేను తెలుసుకోవాలి కదా మీ లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ అయితే అసలు ఎలా స్టార్ట్ అయింది లవ్ కమ్ అరేంజ్డ్ లవ్ కమ్ అరేంజ్ అసలు ఇది కదా మర్చిపోయాము సో వాలంటైన్స్ డే వస్తుంది అసలు మీరు ఎట్లాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేసేవాళ్ళు ఇంతకు ముందు ఇంకా సర్ప్రైజ్ ఇచ్చే అంత స్టేజ్ లేదు నాకు ఇస్తున్నారు ఇప్పుడు మా వైఫ్ నాకు ఇస్తుంది సర్ప్రైజ్ లేదు ఇప్పుడు అంటే మీకు టైం లేదు అఫ్ కోర్స్ యూఆర్ టూ బిజీ బిఫోర్ అంటే లవ్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటి అసలు ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అని అప్పుడు నాకు ఆర్ట్ టూర్స్ కాబట్టి యాక్చువల్గా మంచి డ్రాయింగ్స్ వేసి యాక్చువల్గా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి పంపించేవాడిని ఓకే సో ఫస్ట్ అంటే మీరు ప్రపోజ్ చేయడం జరిగిందా ఆవిడ ప్రపోజ్ చేయడం జరిగిందా ఎలా జరిగింది ఇప్పుడు ఒక రెండు ముక్కలు చెప్పారనుకోండి ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే ఏ అమ్మాయి ప్రపోజ్ చేయదండి వాళ్ళు అలా చూస్తారంతే మేమే కార్డు తీసుకెళ్ళివ్వాలి ఏ అమ్మాయి నాకు నువ్వు నచ్చావు ఐ లవ్ యూ అని అనదు వాళ్ళని అర్థం చేసుకుని మనం చెప్పడం అంతే వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో నువ్వే చెప్పావు అని అనడానికి ఒక కారణం దొరుకుద్ది నువ్వే చెప్పావు నేనే లవ్ చేయలేదు నేను చేస్తానని నేను చెప్పలేదు అంటారు ఏ అమ్మాయి చేసేది అదే కానీ ఎంతైనా కూడా ఫస్ట్ అబ్బాయిలకి కొంచెం ఇది ఆ గోరోజన ఎక్కువ ఉంటది కదండి అమ్మాయిని పడేయాలి చూడాలి మాట్లాడితే బాగుండు కానీ ఆడవాళ్ళు ఇలా చూస్తారు కాబట్టి వాళ్ళ గోరోజనం అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అప్పుడు మాకు మా గోరోజనం అంతే అంతేగాని ఇలా తిరిగి మాదే తప్పంటున్నారా ఇప్పుడు తప్పంటలేదు మ్యూచువల్ అంటున్నా అటు చూస్తారు కాబట్టి ఇక్కడ కార్డులు రాస్తారు అప్పుడు రాస్తారు తీసుకెళ్ళిస్తారు ఇంకా అక్కడి నుంచి వీళ్ళు హ్యాండిల్ చేయలేక మా వాళ్ళు దట్స్ సో నైస్ ఇప్పటి వరకు కాలేజ్ డేస్ లో కానీ లేదంటే నార్మల్ స్కూల్ డేస్లో కానివ్వండి లేదంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక కానివ్వండి అండి ఏదైనా బెస్ట్ ప్రపోజల్ అనిపించినా మీరు యాక్సెప్ట్ చేశారా లేదా ఉందా అని నేను అడగట్లేదు మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి ఒక అబ్బాయి అదే నా ఏదో బర్త్డేకి ఒక ఐదు లెటర్లు పంపించారు ఏంటని ఓపెన్ చేస్తే ఐదు సంవత్సరాలు నాతో మాట్లాడలేక ప్రతి సంవత్సరం ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క లెటర్ రాసి దాపెట్టుకున్నాడు మళ్ళీ ఏ ఇయర్కి రెండు ధైర్యం వచ్చిందో నాకు తెలియదు కానీ ఒక ఐదు లెటర్లు ఒక బర్త్డే రోజు ఇట్లా రాగానే ఏంలే కొంచెం లైక్ లైక్ మరి అలా ఉంటారా అని కైండ్ ఏ అంటే ఏ ప్రతి ఏమో కానీ ఎయిటీన్త్ బర్త్డే నైన్టీన్ బర్త్డే ట్వంటీ ఎయిత్ బర్త్డే అని ప్రతి బర్త్డే చెప్పొద్దా ఓకే

ఏమో చెప్పలేను నిజంగా అతను ట్రూ లవర్ అనుకో పాపం మనకి మళ్ళీ ఎందుకు సో ఇప్పుడు ఇంటర్యూ చూసాక అనుకుంటూ ఉంటాడు అది నేనే సారీ ఓకే సో మీ బెస్ట్ లవ్ స్టోరీ అండి మీది ఉన్న అలా ఏదైనా లేదంటే మీ ఏదైనా చాలా ఉన్నాయండి నా లైఫ్ నన్ను విన్న స్టోరీస్ నా ఫ్రెండ్స్ కి స్టోరీస్ అన్ని అంటే ఏది పిక్ టక్కని మైండ్కి రావట్లా కానీ ఎంతో విన్నాను హాస్పిటల్లో పేషెంట్స్గా పక్కన పక్కన టోకెన్స్ ఉన్నాయి డాక్టర్ చూడడానికి అప్పుడు మా మాట్లాడి నంబర్ ఎక్స్చేంజ్ పేషెంట్గా లవ్ అనే పేషెంట్స్ ఉండాలి అలా అలాంటి ఒక నా ఫ్రెండు పెళ్ళి చేసుకున్నారు ఇద్దరు పేషెంట్స్ బోతర్ పేషెంట్స్ ఫీవర్ ఫీవర్ బోత్ అది ఇంకా బాగుంది అసలు వస్తుంది ఒక రోగం తెచ్చుకుని వెళ్ళి ఇలా నీరసం కూర్చొని మీ మీ పేరేంటి నీ పేరేంటి అని ఇది ఒక క్రేజీ లవ్ స్టోరీ నైస్ అండ్ స్పెషల్లీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ కి ప్రాణం పోసేది మ్యూజిక్ అండ్ దీనికి

అండ్ దీంట్లో స్పెషల్గా మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి యాక్చువల్లీ ఎవ్రీ సాంగ్ ఇస్ లైక్ దర్స్ నో వన్ సాంగ్ విచ్ ఇస్ లైక్ ది అదర్ సాంగ్ ఎవ్రీ సాంగ్ ఇస్ రియలీ డిస్టింగ్ దట్ ఐ లైక్ తెన్సుడ్రే ఆఫ్ కోర్స్ అండ్ దర్స్ అనదర్ సాంగ్ కాల్డ్ ఎడుదా దా విచ్ షాన్ సాంగ్ ఇట్స్ ద క్లైమాక్స్ సాంగ్ అండ్ ఐ జస్ట్ లవ్ ద సాంగ్ Uh, yes. Apple yeah. Crumbles. Apple crumbles. Yes. yeah, that was so kind. The, the song was entirely different, um, the composition and the uh, situation also. The uh, where the, um, the, the the song comes in the film. The situation itself is a very uh, a catchy situation, and the song is equally catchy also. Yeah. Okay. అండ్ మొత్తం సినిమాలో ఈ ఒక్క సీన్ ఆడియన్స్ ని కూర్చోబెడుతుంది ఈ సీన్ కి బాగా కనెక్ట్ అవుతారు అనుకున్న సీన్ ఏంటి అది ఎక్కడ ఉండబోతుంది చాలా ఉన్నాయండి ఈ సీన్పోద్ది ఈ సీన్ థియేటర్ అలా కాదు సినిమానే అలాంటిది సినిమానే ఒక సీను ఎందుకంటే సినిమా మొత్తం స్క్రీన్ ప్లే కూడా ఒక లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల చాయిస్ చూస్తే బేసిక్ గా ప్రేమిస్తే అప్పట్లో అసలు అట్లాంటి ఎండింగ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అండ్ రీసెంట్ గా బేబీ అది కూడా అంతే అట్లాంటి ఎండింగ్ ఇది కూడా అంతే ఎందుకంటే ఇలాంటి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయరు అది డెఫినెట్ గా అలాగే ఉంటుంది అలా అని పాజిటివ్ ఎండింగే నెగిటివ్ ఎండింగ్స్ ఏం కాదు బట్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అంతే ఇది వేరే వేరే కైండ్ ఆఫ్ పాజిటివ్ సో మీ మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ ట్రూ లవర్ ఒక సినిమా గురించి పర్టిక్యులర్ ఒక పాయింట్ లో మీ ఇద్దరి కాంబినేషన్ ఆయన అంత సెలెక్ట్ చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ కి అంటే ఈ వ్యాలంటైన్ వీక్ రిలీజ్ చేస్తున్నారు ఇలాంటి ఒక సినిమా అంటే ఆబ్వియస్ గా మంచి డబ్బులు వచ్చే సినిమా అంటే కాదు మీ మాటల్లో చెప్పండి అంటున్నారు ఇట్స్ రా ఎమోషన్స్ అంటే ఏదో షుగర్ కోటింగ్ వేసి అలా కాకుండా ఒక లైఫ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఎవరీ యూత్ రిలేటిబుల్ అయ్యేటట్టు ఈ వ్యాలంటైన్స్ డేకి ఎందుకంటే ఎవరీ వ్యాలంటైన్స్ డే ఒక స్టోరీ వస్తే సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కాంటెంపరీగా వాళ్ళ లైఫ్ని స్క్రీన్ మీద చూసుకుంటారు అండ్ దీని గురించి పక్కన పెడితే ఒక పర్సనల్ క్వశ్చన్ బేసిక్గా మీ దగ్గర నుంచి మాక్సిమం అందరూ తెలుగు అమ్మాయిలు వస్తున్నారు అంటే అది ప్లాన్ చేసి చేస్తున్నారా లేదంటే ఈ అమ్మాయి అనుకోకుండా ఇలా సెట్ అయిందా లేదంటే ఏంటి సెట్ అవుతుంది అనుకోకుండా ఈ ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అవ్వడం అనుకోకుండా జరిగిందా లేదంటే ముందు నుంచి బేసిక్గా ఒకటి పెట్టుకున్నాను నేను అయితే మారుతీ నేను చేసే ప్రొడక్షన్స్ అన్ని మ్యాక్సిమం ఎక్కువ తెలుగు అమ్మాయిలని తీసుకురావాలి బికాస్ తెలుగులో తెలుగు అమ్మాయిలని తక్కువ సో ఒక ఒక ఇప్పటికీ సిక్స్ సెవెన్ అమ్మాయిలని ఇంట్రడ్యూస్ చేసాం సో అలా వర్క్ చేసాం అలా ఒక పది మంది అమ్మాయిలు మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది సో అని చెప్పి మనకు కూడా ఒక సరే అందరూ చెప్తారు కానీ దే మేడిట్ అని చెప్పి నా గురించి మారుతి గురించి మాట్లాడుకుంటారని సో అండ్ అందరి గురించి కానీ మీకు తెలిసలేదు ఐ వాంట్ టు టెల్ దిస్ అంటే గారి సినిమా కానివ్వండి అండ్ వీళ్ళ సినిమా కానివ్వండి ఏదైనా సరే చిన్న ఇంటర్వ్యూ అయినా చిన్న ప్రమోషన్ అయినా ఎక్కడున్నా సరే జస్ట్ ఆయన కాల్ చేస్తే వీళ్ళిద్దరు సైడ్ నుంచి ఏదొచ్చినా అసలు నేను ఏమి అడగకుండా ఐ విల్ కమ్ ఫర్ దెమ్ అంతే అంత గ్రాటిట్యూడ్ ఎప్పుడు కూడా అసలు మన అమ్మాయి మన వాళ్ళు మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళ టీంలో వర్క్ చేయడం అండ్ మీరు ఇంకా సినిమా చేశారు అంటే ఇంకా మీరంతా బ్లెస్డ్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్గా అండ్ ఫైనల్గా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఆడియన్స్ అంటే ఏం చెప్తారు ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు అంటే ఈ కాలంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఆనెస్ట్ టేక్ ఆన్ ఇట్ అండి అంటే చాలా ఆనెస్ట్గా ఉంటుంది చాలా నిజాయితీగా మేము తీసాం సినిమా కూడా చాలా నిజాయితీగా ఉంటుంది సో ఐ థింక్ ఇట్ బీ అంటే ఆడియన్స్ కూడా వచ్చి దే ప్రాపర్లీ రెజొనేట్ అరే మా పక్కన వాళ్ళకి ఇలా అయింది లేదా మాకే ఇలా అయింది అని మేము కూడా మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సినిమా రిహార్సల్స్లో అప్పుడు కానీ వర్క్ షాప్స్ అప్పుడు కానీ మాకే అనిపించింది హౌ రియల్ ఇస్ దిస్ ఫిలిం ఏదో నిజంగా ఏదో సినిమా చేస్తున్నా అంటే మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగైతే ఇది ఖచ్చితంగా ఉండదు నార్మల్గా కూర్చొని ఎవరో పక్కింట్లో ఏదో జరుగుతుంటే అలా చూస్తున్నట్టు ఉంటుంది సో ఐ లవ్ ద రిలేటబిలిటీ ఆఫ్ ద ఫిలిం నేను కథ చేయడానికి కూడా వెరీ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి నాకు కూడా మెంటలీ ఇట్ వాస్ సో సో మచ్ ఆన్ మీ అది అయిపోయిన తర్వాత అదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం సినిమా అయిపోతుంది సినిమా అయిపోయిన తర్వాత కూడా అదే క్యారెక్టర్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం సో మమ్మల్ని అంత ఎఫెక్ట్ చేసింది సో మేము ఒక ఎయిట్ మంత్స్ చేసాం సినిమా

బిహేవ్ లైక్ ద హీరో ఆఫ్ ద ఫిలిం హీ వాజ్ ఇన్ ఎవ్రీథింగ్ బీఈట్ డైరెక్షన్ బీఈట్ ఎడిటింగ్ బీఇట్ లైక్ మ్యూజిక్లో కానీ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి నాకు డైలాగ్స్ ఇలా చెప్పు అలా చెప్పు అని దగ్గరుండి ప్రతి దాంట్లో హీ వాజ్ సో ఇన్వాల్వ్ ఇన్ ద ఫిలిం అంటే అంతగా ఓన్ చేసుకున్నారు సినిమాని కానీ క్యారెక్టర్ని కానీ సో నన్ను నిజంగా చెన్నై ఆర్ దిస్ ఫిలిం ఇస్ లైక్ హోమ్ అవే ఫోర్ ఫ్రమ్ హోమ్ ఫర్ మీ నిజంగా అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను మారుతి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మీకు నచ్చిన బెస్ట్ సినిమా ఏంటి చాలా ఉన్నాయండి టక్కని నాకు అసలు గుర్తు రావట్లేదు కానీ ఎంతో ఉంది అన్ని సినిమాలు నేను అంటే ఫస్ట్ చూసింది ఏంటి ఓకే ఇది మారుతి గారు చేశారని ఆయనకి ఆయనతో షేర్ చేసుకున్నది ఏంటి అయితే నేను మగాడు ఎందుకంటే చెప్పొచ్చా చెప్పొచ్చా ఓకే రాకేందు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ What? Bale bale yeah, mandari, exactly. <laughs> uh. um, I don't. I don't know if I have time to ins uh, narrate this incident. Mm. We have to. We, we were dubbing in a studio. Okay, so we have to go for a function. Um, I was waiting in a place, and he has to come and pick me up. He he came to the studio in his own vehicle, that he forgot. Okay, mm. so he asked <coughs> the, uh, the sound engineer, that, "Can I take your bike?" Okay, he gave the key while. While he was uh, coming downstairs, he forgot that he got the key from uh, the sound engineer. So he took a, <laughs> took a taxi, he booked the taxi and he came. So two bikes are there, two keys are with him. <laughs> <laughs> so he was like, when I saw the film, I was like, hey, you know, <laughs> biopic. <laughs> so uh, I thoroughly enjoyed the film. So you <laughs> uh, so, cinema, you are Bale Yeah, yeah, exactly. So nice. And... Uh, ఇప్పుడు ట్రూ లవర్ అంటే చూసాం రాజాసాబ్ వస్తుంది అలాంటి కైండ్ సినిమాలు మళ్ళీ మేము ఎప్పుడు చూడబోతున్నాం ఫుల్ కామెడీ ఇది ఉండబోతుంది ఒక్క ఒక్క క్లో ఏదైనా చెప్తారా మాకు ఒక్కటి చిన్న లైన్ వస్తే అఫ్ కోర్స్ పోస్టర్ చూసే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా చాలా రోజుల తర్వాత ఒక్కటి చెప్పండి ఒక్క లైన్ చెప్పండి రిలేట్ చేసిన దీని గురించి ఫిక్స్ అయ్యారు మీరు నేను ఆయన ప్రేమలో ఉన్నాను ఇప్పుడు ప్రెజెంట్ నేను ఆయన ఎంజాయ్ చేస్తున్నాను నా ప్రేమని స్క్రీన్ లో అంతే సింపుల్ లాగా సో ట్రూ లవర్ అంటే ఇలా ఇలా మాత్రమే కాదు అలా కూడా ఉంటదన సర్ ఎగ్జాక్ట్లీ సో సో ఫైనల్ గా మీరు చెప్తారు చెప్తారో ఆడియన్స్ కి ట్రూ లవర్ గురించి ఓకే ట్రూ లవర్ ఇస్ సినిమా దట్ లైక్ గౌరీ చెప్పినట్టు ఇది ఈ సినిమా यूथ का जेंडर न्यूट्रल इधनरेशन अना जेडर रिलेट रिट ईजीली दे कुड रिलेट रिली बिकॉज़ इट इस इट इट इस अ लार्ज टेक ऑन एंड अ वेरी हॉनस्ट टेक ऑन हाउ द प्रेजेंट मॉडर्न डे ह्यूमन रिलेशनशिप्स आर सो इट विफेनेटली हाज रेलवे वित् दीपल वित् मॉडर्न डे रिलेशनशिप हाउ

సో మీరు తప్పకుండా ఈ ఫిలిం చూసి నేను ఇది ఎలా మీరు అక్సెప్ట్ చేస్తున్నా చేయపోతున్నారని ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నాను మీరు తప్పకుండా మీరు రెండు పాటల్లో చెప్తే రెండు లైన్లు ఖచ్చితంగా మా వాళ్ళ కరదమైపోతుంది ఈ అబ్బాయా ఓ మాకు ఆల్రెడీ తెలుసు ఖచ్చితంగా చూస్తామని ఉన్నాను కానీ నన్ను అంత బాగా రెండు రెండు లైన్లో హమ్ చేయండి సరిపోదు నాకు పప్ప అస్సలు రాదు అసలు రాదు ప్రామిస్గా నిన్న నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు నేను డబ్బింగ్ అరిచి 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 డబ్బింగ్ చేసి థ్రోట్ గాలి ఓకే సో మచ్ అండి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి నైన్త్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఎంత డెప్త్ ఉంటేనో ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంటే తప్ప మారుతి గారు ఎస్కేఎన్ గారు మా తెలుగు ప్రేక్షకులకి చూపించారని అయితే మాకు పక్కా ఫిక్స్ అయిపోయాము వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ కూడా మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ